Hi friends, welcome to our channel. Friends, daily Kendra Rashtra Prabhutwal nunchi vache 20 job updates meer pondalanukunte kachithanga mana channel aithe subscribe cheskondi. Ade vidhanga ee video naithe like chesi mana channel ki aithe kontha support aithe ivandi. Friends, already deen meeda manam morning oka video anedi cheyadam jarigindi. Edaithe manaku Telangana Girijana Gurukula Vidyalayallo manaku non teaching post la kosam manakaithe notification aithe release chesaru. So ippudaithe manaku poorthi notification aithe andubatlo undam jarigindi. So deeniki sambandhinchina viralu ee video lo aithe clear ga chuddam. सो ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ గనుక చూసుకుంటే ఈ మంత్ 15th అంటే ఈ రోజు నుంచి మనం దీనికి ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ వచ్చేసి 30th జూలై వరకు దీనికి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో దీనిలో మనకు టోటల్ గా 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు సో ఈ 8 రకాల పోస్టులు ఉన్నాయి సో ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనకు రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అన్ని అవుట్ సోర్సింగ్ జాబ్స్ లో ఇవి బెస్ట్ జాబ్స్ గా అయితే చూడవచ్చు సో ఎందుకు అట్లా అంటున్నానంటే सो इवि मनकु 10th क्लास नुंची स्टार्ट चेस्ते डिग्री वरकु अंदरिकी दीनिलो पोस्टुलु अयिते उंडडं जरिगिंदी सो टोटल गा मेरिट बेसिस मीद वीनि अयिते फिल चेस्तुन्नारु सो आ इन्फर्मेशन कूडा ओकसारि अयिते चूद्दाम सो इक्कड मन पोस्टुल विवरालु गनुक चूसिनट्लयिते स्टाफ नर्स पोस्टुलु उन्नायि इक्कड केयर टेकर पोस्टुलु अदि डिग्री कॉलेजेस लो अंड ल्याब असिस्टेंट इदि कूडा डिग्री कॉलेजेस लो अंड कंप्यूटर ल्याब असिस्टेंट डिग्री कॉलेजेस लो अंड अदे विधंगा जूनियर असिस्टेंट कम डीईओ अदे विधंगा ल्याब असिस्टेंट सारी ल्याब अटेंडर अंड नेक्स्ट वच्चेसि इक्कड किचन हेल्पर अंड लास्ट वच्चेसि आफीस सबॉर्डिनेट सो ई 8 रकाल पोस्टुलु अयिते वीळ्ळु अयिते फिल चेस्तुन्नारु सो वीटिकि संबंधिंचि मनकु जिल्लाल वारीगा कूडा वेकेंसीस विवरालु अनेवि इच्चाडु इक्कड मीरु चूडोच्चु ई डिस्ट्रिक्ट लो एन्नि वेकेंसीस उन्नायनि चेप्पेसि इक्कड टोटल गा डिस्ट्रिक्ट वैज वेकेंसीस लिस्ट कूडा इच्चाडु सो टोटल पीडीएफ अनेदि किंद मन डिस्क्रिप्शन लो मन चानल वेबसाइट द्वारा मीकु अंदुबाटुलो अयिते उंटुंदि ఒకసారి దీని అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదవండి సో మీ మీ డిస్ట్రిక్ట్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే ఒకసారి చూసుకోండి అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మన వెబ్‌సైట్ లో ఉంటుంది సో అప్లై చేయాలనుకునే వాళ్ళు దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా గనుక చూసుకుంటే ఇక్కడ స్టాఫ్ నర్స్ కి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి అదే విధంగా సో 3.5 ఇయర్స్ వచ్చేసి నర్స్ ట్రైనింగ్ అనేటువంటి కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కేర్ టేకర్ వచ్చేసి డిగ్రీ కాలేజెస్ లో సో డిగ్రీ అనేది పాస్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ ల్యాబ్ అసిస్టెంట్ మనకు డిగ్రీ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ కి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే దీనికి కూడా డిగ్రీ అనేది చేసి ఉండాలి అండ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మనకు డిగ్రీ పట్టాన అనేది పొంది ఉండాలి లేకుంటే బీఎస్సీ ఫిజికల్ సైన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్ అంటే మనకు ఏదైతే మన డిగ్రీ చేసినటువంటి దాంట్లో ఈ ఫిజికల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఆర్ కెమిస్ట్రీ ఉంటే బెటర్ అని చెప్తున్నాడు అండ్ బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ కేస్ ఆఫ్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మైక్రోబయాలజీ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ చేసినటువంటి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ ఏదైతే బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉంటారుగా బీఎస్సీలో మనకు బీఎస్సీ ఎంసీసీఎస్సీ సో కంప్యూటర్ బేస్ ఉన్నటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు సో దీనికి కూడా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి బట్ దాంతోపాటుగా ఇక్కడ మనకు టైప్ రైటింగ్ ఇన్ లోయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ సో లోయర్ గ్రేడ్కి సంబంధించినటువంటి టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు అండ్ అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి కూడా మనకు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు అండ్ నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అటెండర్కి సంబంధించి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థి అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కొంత మనకి ఏదైతే ల్యాబ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ పైన కొంత పట్టు ఉండాలని తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు అండ్ ఇక్కడ కిచెన్ హెల్పర్ సంబంధించి సేమ్ 10th క్లాస్ అనేటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ సైకిల్ అనేది తొక్క రావాలని చెప్పేసి అండి ఇక్కడ చెప్తున్నాడు సో ఇది అందరికీ వచ్చేటువంటిదే అండ్ నెక్స్ట్ సబార్డినేట్ కనుక చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు చూసుకుంటే సేమ్ 10th క్లాస్ పాస్ అయ్యి సో సైకిల్ అనేది మనకు తొక్క రావాలి అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఫర్ ద సెలెక్షన్ అని చెప్పేసి ఇచ్చాడు సో సెలెక్షన్ గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయో సో ఉమెన్ వేకెన్సీస్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ మేల్స్ ఉన్నటువంటి దానిలో మేల్స్ అప్లై చేసుకోవాలని చెప్పేసి అంటే ఉమెన్స్ ఉన్న దానిలో మాత్రం మేల్స్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అదైతే గుర్తుంచుకోండి సో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారంట అండ్ ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ అంటే ఏ విధంగా సెలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందంటే టోటల్గా మెరిట్ బేస్డ్ ఏదైతే మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారో దానికి సంబంధించి మనకు మెరిట్ ఆధారంగా వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు సో ఇక్కడ స్టాఫ్ నర్స్ గురించి చూసినట్లయితే మనకి ఏదైతే బీఎస్సీ నర్సింగ్ అవ్వచ్చు మనం చేసినటువంటి దానికి సంబంధించినటువంటి కోర్సులో స్కోర్ పర్సంటేజ్ ఆధారంగా జాబ్ అనేది ఇస్తారు సో దీనికి శాలరీ వచ్చేసి 17,500 ఉంటుంది కేర్ టేకర్స్కి వచ్చేసి కూడా పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ డిగ్రీలో మార్క్స్ వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకైతే
వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. 15,000 శాలరీ. ల్యాబ్ అసిస్టెంట్ కూడా సేమ్ మార్క్స్, మార్క్స్ బేస్ మెరిట్ లిస్ట్ అనమాట, ఇది కూడా 15,000. అండ్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ కూడా పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద రిలెవెంట్ డిగ్రీ, ఏదైతే మనకు దానికి సంబంధించినటువంటి రిలెవెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో దానిలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు. దీనికి వచ్చేసి 20,000 టోటల్గా మనకు దీనికి హైయెస్ట్ శాలరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ డిఓకి వచ్చేసి 75% వచ్చేసి డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ బేస్ తీసుకొని, అదేవిధంగా 25% వచ్చేసి మీకు టైప్ రైటింగ్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ బేస్ తీసుకొని వేటిస్ దాని మీద. టోటల్గా 15,000 శాలరీ అయితే దీనికి అయితే ఇస్తారు. అండ్ ల్యాబ్ అసిస్టెంట్ అండ్ అటెండర్కి సంబంధించినట్లయితే ఎస్ఎస్సీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఇస్తారు, ఇది కూడా 15,000 శాలరీ అనేది ఉంటుంది. కిచెన్ హెల్పర్ కూడా సేమ్ ఎస్ఎస్సీ మార్క్స్ ఆధారంగా ఇస్తారు, 12,000 శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ కూడా సేమ్ 100% వేటేజ్ ఇన్ ద ఎస్ఎస్సీ మార్క్స్, 12,000 శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు దీనికి మనం టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే అవైతే చెల్లవని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది. ఓన్లీ 50 రూపీస్ తోటి మీరు దీనికైతే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, మన మొబైల్లో చేసుకోవచ్చు, అది ఎలా చేయాలి అని చెప్పేసి కావాలనుకుంటున్నారో దాని మీద వీడియో హౌస్ చేయమనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది చేయమంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా చేసి మీకైతే అందిస్తాను. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో టోటల్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదవండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. సో చాలా మంచి అవుట్సోర్సింగ్ జాబ్స్గా అయితే మనం చూడవచ్చు. సో మీకు ఎట్లా అప్లై చేయాలనేటువంటి వీడియో అనేది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ నేను మరొక వీడియోలో అయితే మీకు అందిస్తాను. సో మీకు అవసరం ఉంటే కింద ఖచ్చితంగా పెట్టండి సార్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.